నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి అంగులూరి ఆంజనేయదేవి గారు రచించిన ఉద్వేగ ధారావాహికం నుండి రెండో భాగాన్ని వినేద్దామండి. క్యాబిన్లో కూర్చుని ఉన్న ఉద్వేగకు వాళ్ళ మమ్మీ నుండి కాల్ వచ్చింది. ఏంటి మమ్మీ ఇప్పుడు కాల్ చేస్తున్నావు? అడిగింది ఉద్వేగ. నేను హైదరాబాద్ వచ్చాను, బస్టాండ్లో ఉన్నాను. మీ హాస్టల్ అడ్రస్ చెప్పు, లేకుంటే నువ్వైనా వచ్చి నన్ను తీసుకువెళ్ళు అంది. ఇంత పెద్ద హైదరాబాద్లో నీకు అడ్రస్ దొరకటం కష్టం, నేనే వచ్చి తీసుకువెళ్తాను, నువ్వు అక్కడే ఉండు అంది. సరేలేరా, ఇదిగో నేను సిద్ధిపేట నేమ్ బోర్డు ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుని ఉన్నాను చెప్పింది. సరే సరే అంటూ ఫోన్ కట్ చేసింది ఉద్వేగ. వెంటనే నీరజ్కి ఫోన్ చేసి, సార్ నా ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి సార్, హాఫ్ డే లీవ్ ఇవ్వండి ప్లీజ్ అంది. ఓకే, లీవ్తో పాటు కారు కూడా తీసుకువెళ్ళు, మన డ్రైవర్ని పంపిస్తాను. పర్లేదు సార్ అంటూ నసిగింది. మరి నేను రానా అన్నాడు. వద్దులేండి సార్, డ్రైవర్ని తీసుకువెళ్తాను అంది. ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అంటూ వెంటనే డ్రైవర్ని పిలిచి, మేడంని కారులో తీసుకువెళ్ళు అన్నాడు. ఉద్వేగ నీరజ్ పంపిన కారులో బస్టాండ్కి వెళ్ళింది. కారు దిగకుండానే తల్లికి కాల్ చేసి, మమ్మీ నువ్వు బస్టాండ్లో నుంచి బయటికి రా, బయటకు వచ్చాక ఎడం వైపున ఒక తెల్లటి కారు ఉంటుంది చూడు అక్కడికి రా అని కాల్ కట్ చేసింది. కూతురు ఫోన్ చేసి చెప్పింది విన్నాక భైరవకి ఒక్కసారి మతిపోయినట్లయి కారు వైపు మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చింది. కారు ఇంకా 4 అడుగులు ఉందనగానే ఆ కారులో నుంచి ఉద్వేగ దిగింది. అది కూడా నా లెవలేంటో చూడు అన్నట్టుగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ దిగింది. ఆమెను చూస్తూనే స్థాణువైంది భైరవి. ఏంటి మమ్మీ అలా చూస్తావు, వచ్చి కూర్చో, ఈ కారు మనదే అంది. ఈ కారు మనదేంటే? అవన్నీ నీకు హాస్టల్కి వెళ్ళాక చెప్తాను, డ్రైవర్ను కారు పోనియ్యి, ఫలానా హాస్టల్ దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ హాస్టల్ అడ్రస్ చెప్పింది. భైరవి కూతుర్ని, ఆ కారుని, కూతురు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ని చూసి మోగపోయింది. హాస్టల్ రాగానే కారు దిగి, డ్రైవర్ ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంటూ కారును పంపించేసి తల్లిని తీసుకుని హాస్టల్లోకి వెళ్ళింది ఉద్వేగ. గదిలోకి వెళ్ళాక ఉద్వేగ భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకుని, ఈ కారేంటి, నీ చేతిలో ఈ ఫోన్ ఏంటి అడిగింది భైరవి. ఇదంతా నా ప్రతిభ, నీకు చెప్పినా అర్థం కాదు అంది ఉద్వేగ. నాకు అర్థం కానంత ఏముంది, అయినా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాను కదా. అసలు ఈ కారేంటి, ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి? ఇప్పుడు వీటికే నువ్వు ఇలా అంటున్నావు, రేపు నాకు ఒక ఫ్లైట్ వస్తే అంది ఉద్వేగ. ఏమిటే నీ పిచ్చివాగుడు? నాది పిచ్చివాగుడు కాదు మమ్మీ, నువ్వెప్పుడు అంటూ ఉండేదానివి కదా, నిన్ను చాలా కష్టపడి పెంచాను, నీ వల్ల ఏంటి ప్రయోజనం? రోజు రోజుకి ఎందుకు పనికి రాకుండా తయారవుతున్నావు? మీ నాన్నలాగే నువ్వు దూరం అయిపోతే బాగుండు అని. కానీ ఇప్పుడు అనగలవా ఆ మాటలు? నువ్వు అసలు గెస్ చేసావా నేను ఇంత స్టేటస్లో ఉంటానని అంది. బెత్తరపోయి చూస్తోంది భైరవి. ఇంతలో అద్భుతం వచ్చింది. ఆంటీ ఎప్పుడొచ్చారు అడిగింది. ఇప్పుడే వచ్చాను అద్భుత, నువ్వు బాగున్నావా అడిగింది ఆమెను. బాగున్నాను ఆంటీ అద్భుత చెప్తూ ఉంటే వాష్రూమ్కి వెళ్ళింది ఉద్వేగ. ఆ సమయం చూసుకుని భైరవి, మా ఉద్వేగ ఇక్కడ ఏం జాబ్ చేస్తుంది అద్భుత అని ఆరాగా అడిగింది. ఏదో కంపెనీలో చేస్తున్నట్టు చెప్పింది ఆంటీ, నాకు పెద్దగా తెలీదు అంది అద్భుత. నాకెందుకో ఆ భయంగా ఉందమ్మా. భయం ఎందుకు ఆంటీ, రోజులు బాగోలేవు కదమ్మా అంది భైరవి. ఉద్వేగ చాలా తెలివైందంటే అలాంటి భయాలు ఏమి పెట్టుకోకండి అంది. భయం కాదమ్మా, ఉద్వేగ చేస్తున్న జాబ్కి కంపెనీ వాళ్ళు కారు కూడా ఇస్తారా అడిగింది. కారా? కారేంటంటే తను చేస్తున్న జాబు సిస్టమ్ వర్క్ మాత్రమే, కారు ఇవ్వరు. లేదమ్మా, ఇప్పుడు నన్ను కారులోనే తీసుకొచ్చింది. ఇంత పెద్ద సిటీలో ఒక ఆడపిల్ల నన్ను కారులో తీసుకురావటం అంటే మాటలా అంది భైరవి. సరే అంటే నేను మాట్లాడతానులేండి ఈ విషయం, మీరేం కంగారు పడకండి అంది. ఇంతలో వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఉద్వేగ. బ్యాగ్లో నుంచి హాల్ టికెట్ బయటికి తీసి, ఇదిగో ఉద్వేగ నీ హాల్ టికెట్టు అంది భైరవి. ఉద్వేగ మొహం అదువులా పెట్టి, హాల్ టికెట్టా, ఇదేంటి అంది. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయాలిగా మీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి నీకోసం నీ హాల్ టికెట్ తెచ్చాను, జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయి, నేను ఇక ఊరు వెళ్తాను, నాకు చాలా పనులున్నాయి అంది. అన్ని పనులు మానుకుని ఎందుకు వచ్చావు,
ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాయటం అంత ఇంపార్టెంటా? ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా, ఇంకా ఈ ఎగ్జామ్స్ ఎందుకు? రాయకుంటయ్యం అంది. రాయకుంటే ఏమా, డిగ్రీ వద్దా? డిగ్రీ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పు, ఇంకేం మాట్లాడకుండా ఎగ్జామ్స్ రాయి అంది భైరవి. ఉద్వేగ కోపంగా హాల్ టికెట్ తీసుకుని, రాస్తానులే నువ్వు వెళ్ళు అంది. ఉద్వేగ జాగ్రత్త అద్భుత అంటూ అద్భుతకు ఒక మాట చెప్పి సిద్దిపేట బయలుదేరింది భైరవి. భైరవి వెళ్ళాక ఉద్వేగ ఒంటరిగా కనిపిస్తే బావుండు, పర్సనల్గా మాట్లాడాలి అని అద్భుత ఎదురు చూస్తోంది. అంతవరకు గదిలోనే ఉన్న పీజీ అమ్మాయిలు అప్పుడే బయటికి వెళ్ళారు. ఇదే మంచి సమయం అనుకుని, ఉద్వేగ నీతో కొంచెం మాట్లాడాలి అంది. కొంచెం ఎందుకు, ఎక్కువే మాట్లాడు, అందులో కూడా మళ్ళీ రేషనా, నాకు ఇలాంటివి నచ్చవబ్బా అంది ఉద్వేగ. అద్భుత కాస్త గంభీరంగా, అమ్మ నీ విషయంలో చాలా కంగారు పడుతోంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంది. నేనేం చేశాను, ఆమంతే ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేసి కంగారు పడుతుంది, నువ్వేం పట్టించుకోకు అంది. అలా కాదు ఉద్వేగ, పెద్దవాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. నువ్వేదో కారులో వచ్చావని అమ్మ చెప్పింది, అమ్మ పడే కంగారు కూడా కారును చూశాకనే. అసలు నీకు కారు ఎక్కడిది, నాకెప్పుడు చెప్పలేదే ఈ విషయం. ఓ అదే, ఆ కారు మా బాసుది అద్భుత, అమ్మను పికప్ చేసుకోవటానికి నేను ఒంటరిగా వెళ్తున్నానని తెలిసి కారు పంపారు, అది మా బాస్ కారే. అవునా, అంతే కదా, ఇంకేం లేదు కదా. ఇంకేం లేదు కదా అంటే ఇంకేదైనా ఉందా అనే అభిప్రాయం? నువ్వేదో రాంగ్గా ఆలోచిస్తున్నావు అద్భుత, అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? అరే నేను ఇప్పుడు ఏమన్నానని అంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నా లైఫ్ నా ఇష్టం, నీకు ఇప్పటికే చాలా సీన్ ఇచ్చాను, స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ఇది ఎక్కడిది అంటూ నన్ను క్వశ్చన్ చేశావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు అంది ఉద్వేగ. అసలు నువ్వు స్మార్ట్ ఫోన్ విషయం, కారు విషయం పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావు, అయినా నువ్వు నాకు సీన్ ఇవ్వటం ఏంటి? నేను నీ ఫ్రెండ్ని, నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం కూడా నేనే, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు, నిన్ను ఏదైనా అడిగే హక్కు నాకుంది అంది అద్భుత. ఇది నీ హాస్టలా, నేను నీలాగే మనీ పే చేసే కదా ఉంటున్నాను, అయినా ఫ్రెండ్వి ఫ్రెండ్లాగా ఉండు, అనవసరంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోకు, నా పర్సనల్ విషయాల్లో వేరే వాళ్ళు కల్పించుకుంటే ఒళ్ళు మండుతుంది. అయినా నీ గురించి నేనేమన్నా మాట్లాడుతున్నానా? నువ్వు ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నావో అడుగుతున్నానా? అయినా నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా? అద్భుత ఒక్కసారిగా లేచి నిలబడి, ఏం తెలిసే నీకు నా గురించి, నేనేమన్నా బాస్ కారులో తిరుగుతున్నానా, బాస్ ఇచ్చిన గిఫ్ట్ని యూజ్ చేస్తున్నానా అంది. మా బాస్ గురించి నీకెందుకు అద్భుత, బాస్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? అసలు మీ బాస్కి నీకు మధ్యన మ్యాటర్ ఏంటి? నీకు స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనిచ్చాడు, ముందు నాకు ఆ విషయం చెప్పు. నీకెందుకు చెప్పాలి, అయినా నీకు నేనంటే కుళ్ళు, ఈర్ష, అసూయ, నా లగ్జరీ లైఫ్ను చూసి ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు. అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే ఇది చేయకు అది చేయకు అనేదానివి, నీ మాట వింటూ కూర్చుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు, అందుకే ఇక నుండి నీకు నేనేం చెప్పదలుచుకోలేదు, నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అంది. నాకు మాత్రం నీతో మాట్లాడాలని ఉందా, ఏదో ఆంటీ అడగమన్నారు కాబట్టి ఆమె బాధ చూడలేక అడిగాను అంతే అంది అద్భుత. ఆమె బాధ చూడలేక కాదు, నీకే నా గురించి తెలుసుకోవాలని ఏదేదో అంటున్నావు, లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు, ఇక ఆపు చాలు. లిమిట్స్ దాటేది నేను కాదు ఉద్వేగ, నువ్వు, అది నీకు తెలియటం లేదు. నాకంతా తెలుసు, అందరి గురించి తెలుసు, ముఖ్యంగా నీ గురించి బాగా తెలుసు, నన్ను ఇక కదిలించకు, కదిలించావంటే అన్నీ బయటకు వస్తాయి. అన్నీ బయటకు వస్తాయా, ఏముందే రావటానికి అంది అద్భుత. నీకు గుర్తుందా, నేను హాస్టల్కి వచ్చిన రోజు నువ్వు నన్ను ఎన్ని క్వశ్చన్స్ వేసావు, అయినా నేనేమనుకోలేదు. అంతేకాదు, ఇంటికి వెళ్ళు, ఇక్కడే ఉంటావా, హాస్టల్ ఫీ ఎలా కడతావు అని అడిగావి, కానీ నువ్వేమైనా నాకు హెల్ప్ చేసావా? నీకు మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమీ తెలియవా? తెలుసు కదా, మీ ఫ్యామిలీ మ్యాటర్సే కాదు నీ గురించి కూడా నాకు తెలుసు, అందుకే అప్పుడు నీ మంచి కోరి నేను ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పాను, అది కూడా తప్పేనా అంది అద్భుత. అవును తప్పే, ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా, అయినా నువ్వు చెప్పేది వినటానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు, ఇక నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో, బాగుపడతావు అంది ఉద్వేగ. అప్పుడే లోపలికి వచ్చారు పీజీ అమ్మాయిలు. వీళ్ళ గొడవ చూసి, మీరేంటి గొడవ పడుతున్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీరు అన్నారు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మంచి కోరేవాళ్ళు, నా చెడు కోరేవాళ్ళు కాదు. దీని గురించి మీకు అంతగా తెలియదులే, అందుకే అలా అంటున్నారు.
అంటూ డోర్ గట్టిగా వేసి బయటికి వెళ్ళింది ఉద్వేగ. అవును, అద్భుతం ఏంటి, మా బాస్ గురించి నా గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోంది, అలా మాట్లాడుతుంది. అయినా మా బాస్ నాకు స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనిచ్చారు, కారులో ఎందుకు పంపారు? నేనంటే మా బాస్కి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా? ఉండొచ్చు, లేకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అయినా నేను ఈ భూప్రపంచం మొత్తం వెతికిన అలాంటి వ్యక్తి దొరకడేమో, ఈ ఛాన్సు మిస్ చేసుకోకూడదు. మనిషిని చూస్తే 6 అడుగులుంటాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, నన్నెప్పుడు కారులోనే తిప్పగలడు. ఒకవేళ మా నాన్న మాతో ఉన్నా ఇలాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేయలేడేమో. ఇక మా బాస్ విషయంలో టైం వేస్ట్ చేయకూడదు, ఎలాగైనా ఒక గిఫ్ట్ తీసుకువెళ్ళి నేనే ముందుగా ప్రపోజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి వాళ్ళ బాస్ నెంబర్కి ప్లీజ్ కాల్ మీ సార్ అంటూ మెసేజ్ పెట్టింది. వెంటనే నీరజ్ కాల్ చేశాడు. ఉద్వేగ అతని కాల్ని లిఫ్ట్ చేసిందే కానీ మాట్లాడలేదు. ఏంటి ఉద్వేగ, ఏమైంది, మాట్లాడు అన్నాడు. ఏం లేదు సార్, మనసేం బాగోలేదు అంది. మనసు బాగోలేదా, ఎందుకు ఆతృతగా అడిగాడు. ఒక్క క్షణం ఏం చెప్పాలా అని ఆలోచించింది ఉద్వేగ. చెప్పు ఉద్వేగ, మనసెందుకు బాగోలేదు, అసలు ఏం జరిగింది, మీ ఫ్రెండ్కి ఎలా ఉంది, బాగోలేదని కారులో వెళ్ళావు కదా అన్నాడు. అవును సార్, వెళ్ళాను, కానీ మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు, అసలు ఇది మీకు చెప్పొచ్చో లేదో. ఏం పర్వాలేదు, చెప్పు. నా ఫ్రెండ్ అద్భుత చావు బతుకుల్లో ఉంది సార్. అవునా? అవును సార్, దానికి ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలట, నాకేం తోచటం లేదు. తోచకపోవటానికి ఏముంది, వాళ్ళింటికి ఫోన్ చేసి చెప్పు. దానికి నాన్న లేరు సార్, వాళ్ళ అమ్మే దాన్ని కష్టపడి పెంచింది, ఈ విషయం తెలిస్తే వాళ్ళమ్మ తట్టుకోలేరు సార్. సరే సరే, మనీతోనేగా వాళ్ళకి ప్రాబ్లం, నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండేగా, నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు. తనకి హెల్ప్ చేద్దాము, ఎంత మనీ కావాలో చెప్పు అన్నాడు. ఉద్వేగ ఎంత కావాలో చెప్పింది. ఓ, దీనికేనా ఇంత కంగారు పడుతున్నావు, ఇదేం పెద్ద అమౌంట్ కాదు కదా, నేను ఇప్పుడే అరేంజ్ చేస్తాను, ఎక్కడికి రావాలో చెప్పు, మనిద్దరం కలిసే వెళ్దాం, దగ్గరుండి ఆపరేషన్ చేయిద్దాం అన్నాడు. వద్దు సార్ వద్దు, నేను హెల్ప్ చేస్తే ఒప్పుకుంటుందేమో కానీ మీరు చేస్తానంటే అసలు ఒప్పుకోదు. ప్లీజ్ మీరు రావద్దు సార్, నేనే మీ దగ్గరకు వచ్చి మనీ తీసుకువెళ్ళి హాస్పిటల్లో కడతాను అంది. ఓకే, అలాగే చెయ్యి, నో ప్రాబ్లం అన్నాడు నీరజ్. ఆమె వెంటనే నీరజ్ దగ్గరికి వెళ్ళింది, అతనిచ్చిన డబ్బులు తీసుకుని తిరిగి హాస్టల్కి వచ్చింది. 2 రోజులు గడిచాక నీరజ్ ఇచ్చిన డబ్బులో 90% డబ్బులు తన దగ్గర ఉంచుకొని ఒక 10% డబ్బులతో నీరజ్కు చిన్న గిఫ్ట్ కొంది ఉద్వేగ. అటు నుండి అటే నీరజ్ దగ్గరికి వెళ్ళింది. ఉద్వేగను చూడగానే ఎలా ఉంది మీ ఫ్రెండ్కి, ఆపరేషన్ సక్సెస్ అయిందా అడిగాడు నీరజ్. అయ్యింది, ఇంటికి వెళ్ళిపోయింది హ్యాపీ అంది ఉద్వేగ. చేతిలో ఏంటి, ఏంటో తెచ్చినట్లున్నావు నా కోసమేనా, సరదాగా నవ్వుతూ అన్నాడు. మీకోసమే, ఎప్పటి నుండో ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంది. ఏమిటో ఇది, ఇలా ఇవ్వు చూస్తాను అంటూ చీరలో నుంచి ఆమెకు దగ్గరగా వచ్చాడు. గిఫ్ట్ను వెంటనే ఇవ్వకుండా వెనక్కి పట్టుకుంది. అతను అక్కడే నిలబడి సరే నీకెప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడే ఇవ్వు అన్నాడు. మీకు వెంటనే దీన్ని చూడాలని లేదా అడిగింది. ఉంది, కానీ నువ్వు చూపించడం లేదు కదా అన్నాడు. చూపిస్తే మీకు ఇష్టమే కదా, రిజెక్ట్ చేయరు కదా, అలా అని మాటిస్తేనే ఈ గిఫ్ట్ మీకు ఇస్తాను నవ్వుతూ అంది. అతను తిరిగి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఆమె అలాగే నిలబడి ఉంది, అతని సమాధానం కోసం చూస్తోంది. అతను నవ్వి రిజెక్ట్ ఎందుకు చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టమే కదా అన్నాడు. ఇంతలో అతనికి ఫోన్ రావడంతో ఆ ఫోన్ మాట్లాడుతూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతన్నే చూస్తూ అక్కడే ఉంది. అది US కాల్ కాబట్టి అతను దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. మాటల మధ్యలో ఆమె వైపు చూసి ఆ గిఫ్ట్ అక్కడ పెట్టి వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు. ఉద్వేగకు బాధ అనిపించింది. ఇంత కష్టపడి గిఫ్ట్ తెస్తే ఆ పాడు ఫోన్ ఇప్పుడే రావాలా అనుకుంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ను అతను టేబుల్ మీద పెట్టి ఆ ఛాంబర్లో నుంచి బయటపడింది. 2 రోజులు గడిచాక నీరజ్ ఉండే ఛాంబర్లోకి వెళ్ళింది ఉద్వేగ. నాకు 2 రోజులు లీవ్ కావాలి సార్ అంది. ఎందుకు లీవు అడిగాడు నీరజ్. అద్భుతను చూసి రావాలి, అది నన్ను బాగా కలవరిస్తోందిట అబద్ధం చెప్పింది. దానికి 2 రోజులు ఎందుకు, 1 రోజు సరిపోదా? నేను కూడా అలాగే అనుకుంటున్నాను, కానీ అది నన్ను బాగా సతాయిస్తోంది. వస్తే 1 వారం రోజులు నా దగ్గర ఉండేలా రమ్మని, దాని మాట కాదనాలంటే నాకెందుకో మనసొప్పటం లేదు. ప్లీజ్ సార్, 1 వారం రోజులే అంది.
ఓకే అలాగే ఇస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంటూ ఆమె వెంటనే హాస్టల్కి వెళ్ళి బ్యాగులో తన డ్రెస్సులు హాల్ టికెట్ పెట్టుకుని డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధిపేట వెళ్ళింది. అద్భుతకు ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు చేశారు. అద్భుత, నువ్వు వెంటనే ఇంటికి రామ్మా అన్నాడు. ఎందుకు నాన్న? మొన్న మనం చూసిన సంబంధం చాలా మంచిదని అందరూ అంటున్నారు. అందుకే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మని చెప్పాము. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చే టైంకి నువ్వు రామ్మా అన్నారు ఆయన. అప్పుడే నాకు పెళ్ళేమిటి నాన్న, చదువుకుంటాను అంది అద్భుత. తర్వాత అయినా చదువుకోవచ్చు తల్లి, ఇట్లాంటి సంబంధాలు ఎప్పుడూ రావు, నువ్వు అభ్యంతరం చెప్పకు మరి. సరే నాన్న, అలాగే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. అద్భుత ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి అద్భుత ఆలోచిస్తున్నావు, ఫోన్ ఎక్కడి నుండి అడిగారు పీజీ అమ్మాయిలు. నాన్న చేశారు, మ్యాచ్ ఏదో వచ్చిందిట, అబ్బాయి యుఎస్లో ఉన్నాడట, కొద్ది రోజులకి వచ్చి ఇక్కడే సెటిల్ అవుతాడట, సంబంధం మంచిదని మా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్పింది. మరి అబ్బాయిని నువ్వు చూసావా? ఆహా ఇంకా లేదు, వాళ్ళ పేరెంట్స్ నన్ను చూడటానికి వస్తున్నారట అంది అద్భుత. మరెప్పుడు వెళ్తున్నావు? రేపు మార్నింగ్ ట్రైన్కి వెళ్తాను అంది. బ్యాగు సర్దుకుంటూ కూర్చుంది. ఉద్వేగ సిద్ధిపేటలో బస్సు దిగి ఇంటికి వెళ్ళేసరికి సూర్యదేవమ్మ ఉద్వేగను చూసి చాలా సంతోషించింది, ప్రేమగా తడిమింది. నీలో చాలా మార్పు వచ్చింది ఉద్వేగ, అందంగా తయారయ్యావు, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ అప్పటికప్పుడే దిష్టి తీసింది. ఆమెకు ఉద్వేగ ఒక్కతే కాదు, ఇంకా ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆమె కొడుకు పిల్లలు. ఉద్వేగను ఆమె పొగుడుతూ ఉంటే ఆమె కొడుకు పిల్లలు అక్కడే ఉన్నారు. ఉద్వేగకు దిష్టి తీయటం చూసి కోపంగా చూస్తూ వెళ్ళారు. గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పారు ఉద్వేగ వచ్చిందని. స్వర్ణ విజయభాస్కర్ బయటకు వచ్చి చూశారు. విజయభాస్కర్ సూర్యదేవమ్మ కొడుకు, స్వర్ణ ఆమె కోడలు. ఏం ఘనకార్యం చేసుకొచ్చిందమ్మా, దిష్టి తీస్తున్నావు దానికి అన్నాడు విజయభాస్కర్. నా మనవరాలు చదివింది తక్కువ చదివైనా పెద్ద ఉద్యోగం చేస్తోందిరా, చూడు అది ఎలా ఉందో, చూస్తుంటే తెలియట్లేదా అంటూ మురిసిపోయింది సూర్యదేవమ్మ. మురిసిపోయింది చాలమ్మా, అప్పుడు అలా మురిసిపోయే అక్కను బావకు దూరం చేశావు, దాని జీవితాన్ని నాశనం చేశావు అన్నాడు విజయభాస్కర్ కోపంగా. నేనెందుకు నాశనం చేశానరా, దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది, మీ అందరికీ ఇది ఒక పెద్ద జబ్బు, ఏం జరిగినా నా మీదకి నెడుతూ ఉంటారు అంది సూర్యదేవమ్మ. వెంటనే స్వర్ణ కల్పించుకుని, అది కాదు అత్తయ్య, మీరైనా కొంచెం అర్థం చేసుకోవాలి, మీరు పెద్దవారు, మిమ్మల్ని కాక ఇంకెవరని అంటారు, చదువు మధ్యలో ఆపేసి ఇప్పుడు ఉద్వేగ ఉద్యోగం చేయటం దేనికి, ఎవరిని ఉద్ధరించడానికి, మీకు తెలియదా ఉద్వేగ ఎంత ధైర్యంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిందో, వెళ్ళాక మనం ఎంత ఏడ్చాము, అదేమన్నా మీరు గుర్తుంచుకున్నారా, మనవరాలు కనిపించగానే దిష్టి తీసుకుంటూ కూర్చున్నారు, రేపు ఏదైనా జరిగితే నలుగురు మనల్నే కదా అంటారు, అయినా నీకేం తక్కువ చేశాం ఉద్వేగ, మా పిల్లలతో సమానంగా నిన్ను కూడా చూశాము, బయటకెళ్ళి ఉద్యోగం ఎందుకు చేయటం, ఇప్పుడు నీకు ఆ ఉద్యోగం అంత అవసరమా అంది. అవసరమే అత్తయ్య, ఎప్పుడు చూసినా తండ్రి లేని పిల్లవైనా నిన్ను మా పిల్లలతో సమానంగా చూశామని అంటూ ఉంటారే, ఒక్కసారైనా నన్ను మీ పిల్లలతో సమానంగా చూసారా, చూశామని మాత్రం చెప్పుకుంటారు, ఈ మాటలన్నీ ఎవరి కోసం, ఎవరిని సంతోషపెట్టడం కోసం అంది ఉద్వేగ. సూర్యదేవమ్మ వెంటనే, పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది ఊరుకో అంది ఉద్వేగతో. పెద్దదాన్ని నన్ను పక్కన పెట్టి నాకన్నా నెల రోజులు చిన్నదైన వాళ్ళ కూతురికి ఎంగేజ్మెంట్ చేసిన రోజు నువ్వు అడగాల్సింది, పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదానికి పెళ్ళి ఎలా చేస్తున్నారని. అలాంటివేమీ అడగవు నువ్వు, ఏదో నాకు ఫ్రీగా పెడుతున్నట్లు మాటలైతే అంటూ ఉంటారు. నీకు అసలు కొంచెం కూడా విశ్వాసం లేదు ఉద్వేగ, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నెలల పిల్లవి, నిన్ను మీ అమ్మ ఒక్కతే పెంచిందనుకుంటున్నావా, మేమెవరం పెంచకుండానే ఇంత దానివయ్యావా, అసలు మీ అమ్మ నిన్ను వదిలి రాత్రి పగలు బయట తిరుగుతూ ఉంటే నిన్ను కనిపెట్టుకుని ఉన్నది నేనే, మీ మామయ్య కూడా చిన్నప్పటి నుండి నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను ఎంత వెనకేసుకొచ్చేవాడో నాకు తెలుసు, నువ్వు చేసిన తప్పులన్నీ మా పిల్లల మీద వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి, నీకు అవన్నీ గుర్తుకురావు, అసలు ఒక్కరోజన్నా మా పిల్లలకి నీ ముందు సరైన తిండి పెట్టుకోవాలన్నా వెనకాడేవాళ్ళం, మొహం మీదే అడిగేదానివి, నాకన్నా మీ పిల్లలు ఎక్కువయ్యారా మీకు అని, అయినా మేమేమి అనేవాళ్ళం కాదు నిన్ను అంది స్వర్ణ. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి దాని మనసు కష్టపెట్టడం దేనికి స్వర్ణ, అసలే దానికి ఆవేశం ఎక్కువని మనకు తెలుసు, పాతవన్నీ వదిలేయి, దాన్ని కాస్త ప్రశాంతంగా చదువుకొనివ్వు, దానికేవో ఎగ్జామ్స్ ఉన్నాయట అందుకే వచ్చిందట అంది సూర్యదేవమ్మ.
చదువుకోమనండి అత్తయ్య, మేమేమన్నా వద్దంటున్నావా? ఎగ్జామ్స్ అయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. తనకన్నా నెల రోజులు చిన్నదైన మా అమ్మాయికి పెళ్లి చేసామని అంటోందిగా. మీకు తెలియదా అత్తయ్య, ఆ సంబంధం ఉద్వేగకగా చూసాము. అసలు వాళ్ళ మామయ్య ఎన్ని చోట్ల వెతికి ఆ సంబంధం తెచ్చారు. తండ్రి లేని పిల్ల త్వరగా పెళ్లి చేద్దామనేగా, చేసుకుందా? చీ, ఇతనా అని కదా వంకలు పెట్టింది. మన స్థాయికి ఇంతకన్నా ఎక్కువ సంబంధం వస్తుందా? అబ్బాయి అందంగా ఉండాలట, ఆస్తి ఉండాలట, మంచి ఉద్యోగం ఉండాలట, సొంత ఇల్లు ఉండాలట, అత్తమామలు ఉండొద్దుట. ఇవన్నీ ఆ రోజు ఉద్వేగం అంటుంటే మీరు వినలేదా? అందరూ మన ముందే అన్నారు తండ్రి లేని పిల్లకు తగిన కోరికలు ఇవి కావు అని. ఆ చిన్న మాటకే మనతో ఎంత గొడవ పెట్టుకుంది. అయినా ఆమెకు తండ్రి లేనిది కనిపిస్తూనే ఉంది కదా, ఎందుకంత రోషం? అంత మాత్రానికే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవాలా? ఇంకా వాళ్ళ అమ్మ సంగతి సరే సరి, మాటకు ముందే ఏడుస్తుంది అంది స్వర్ణ. ఆ మాటలు వింటూ అప్పుడే లోపలికొచ్చింది భైరవి. ఏంటమ్మా స్వర్ణ, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అడిగేవాళ్ళు లేరనా? నువ్వేదో మమ్మల్ని నీ భుజాల మీద మోస్తున్నట్టు, ఇదంతా నీ ఒక్కదానిది అయినట్లు తెగ పెత్తనం చలాయిస్తున్నావు. నాకు మాత్రం ఈ ఇంట్లో హక్కు లేదా అంది. సూర్యదేవమ్మ కూతురు వైపు కోపంగా చూసింది. భైరవి, నువ్వింకేం మాట్లాడకు, స్వర్ణనేమి అనకు. నీకు ఈ ఇంట్లో హక్కు కానీ గౌరవం కానీ నీ భర్తతో ఉన్నప్పుడే వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అలా లేనప్పుడు నీ స్థానాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు అంది సూర్యదేవమ్మ. రామ్మా వెళ్దాము, ఇక్కడే ఉండి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు అంది ఉద్వేగ. ఎక్కడికే, ఎక్కడికి వెళ్తాం? నీకు కనీసం డిగ్రీ అయినా ఉందా? డిగ్రీ లేకుండా బయటికి వెళ్ళి ఎలా బతుకుతాం? ఒకప్పుడు నాకు ఆ డిగ్రీ లేకనే నా బతికి ఇలా తగలబడింది. ఇప్పుడు నువ్వైనా బాగా చదువుకుని నాలా కాకుండా ఉంటావని ఆశిస్తే ఇక్కడ వీళ్లతో గొడవ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇదేనా అంది భైరవి. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, నువ్వు నాకేమీ నేర్పక్కర్లేదు. ఇక్కడ గొడవ పెట్టుకునేది నేను కాదు, నీ తమ్ముడు, నీ మరదలు అంది ఉద్వేగ ఆవేశంగా. అంతవరకు మౌనంగా ఉంటున్న విజయభాస్కర్, అసలు మీ ఇద్దరు బయటికెళ్ళి ఒంటరిగా ఎలా బ్రతకాలనుకుంటున్నారు ఉద్వేగ అడిగాడు. బ్రతక్క, ఇక్కడ మీ చేత మాటలు పడుతూ ఉండాలా? ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో మీ అమ్మని అడిగి తెలుసుకో. చెప్పక్క నీ కూతురికి నీ జీవితం గురించి, అది కూడా చెప్పుకోవా? నీ కూతురు బాగుపడటం నీకు ఇష్టం లేదా? బావను వదిలి నువ్వెంత తప్పు చేసావో నీకు తెలియదా అక్క? ఇప్పుడు నీ కూతుర్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నావా? నువ్వు నచ్చ చెప్తే అది పెళ్ళెందుకు చేసుకోదు అన్నాడు. అది నా మాట వింటుందా భాస్కర్? వినేదైతే మనకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్తుందా అంది భైరవి. ఆ కబుర్లన్నీ నాకు చెప్పకక్క, దాన్ని ఎలాగైనా నువ్వు మార్చాలి. అప్పుడు నువ్వు ఎలాంటి కలలు కని భావ జీవితంలో నుంచి వచ్చేసావో, ఇప్పుడు సరిగ్గా నీ కూతురు కూడా అలాంటి కలలే కంటుంది. అప్పుడంటే నీకు మేమున్నాము, ఇప్పుడు ఏదైనా జరిగితే దానికి ఎవరున్నారు? ఎలాగోలా బ్రతకటం కాదు, పద్ధతిగా బ్రతకొద్దా అన్నాడు విజయభాస్కర్. భాస్కర్ నువ్వు ఆగు, ఇప్పుడు దాన్ని ఎగ్జామ్స్ రాయనివ్వు అంది భైరవి. అలాగే అక్క, కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అయితే తను చదవటం అనేది ఉండదు, గట్టిగా చెప్పు మరి అంటూ అతను లోపలికి వెళ్ళాడు. అతనితో పాటే స్వర్ణ వాళ్ళ పిల్లలిద్దరూ వెళ్ళారు. ఉద్వేగ అలాగే నిలబడి కోపంగా చూస్తుంది. ఏంటి ఆ చూపు, వెళ్ళి చదువుకో అంది భైరవి. ఉద్వేగ ఏమనుకుందా ఏమో అక్కడి నుండి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకే ఉద్వేగం నిద్రలేపింది సూర్యదేవమ్మ. అబ్బా అప్పుడే లేవాలా, కొద్దిసేపు పడుకుంటా అమ్మమ్మ అంది ఉద్వేగ. పడుకోవద్దు, లేచి చదువుకో. మీ మామ ఏం చెప్పాడు మర్చిపోయావా? ఆ గుర్తుందిలే, లేచి చదువుకుంటాలే, నువ్వు పడుకో అంది. సూర్యదేవమ్మ పడుకుంది. ఉద్వేగ లేచి పుస్తకం చేతిలోకి తీసుకుంది. ఆమెకు చదవాలని ఉన్నా నిద్ర ముంచుకొస్తుంది. ఇక పడుకుంటే చాలు అన్నట్టుగా ఉంది. కానీ మామయ్య అన్న మాటలు గుర్తుకొచ్చి ఎలాగైనా పాస్ అవ్వాలనుకుంది. ఆమె ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వేసుకోబోయే డ్రెస్ తీసి ఆ డ్రెస్ వెనకాల సబ్జెక్టుకు సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ స్కెచ్ పెన్తో రాసుకుంది. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళింది. ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఉద్వేగలో ఆందోళన మొదలైంది. కానీ సెక్యూరిటీ గార్డు కేవలం అమ్మాయిలను మాత్రమే పూర్తిగా చెక్ చేసి అమ్మాయిల పర్సులు మాత్రం చెక్ చేసి వదిలారు. అమ్మయ్యా నేను సేఫ్ అనుకుంది ఉద్వేగ. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. ప్రతి పరీక్షకి అలాగే డ్రెస్ వెనకాల సైడ్ హెడ్డింగ్ రాసుకు వెళ్ళింది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఎలా రాసావు ఉద్వేగ అని అడిగాడు మేనమామ. బాగానే రాశాను మామయ్య అంది ఉద్వేగ. పాస్ అవుతావా అడిగారాయన.
తప్పకుండా సంతోషం అన్నాడు. మామయ్య, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను చెప్పింది. అలాగే అమ్మా అన్నాడు ఉద్వేగ. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా లగేజ్ సర్దు అని చెప్పి సూర్యదేవమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తెల్లవారి ఉద్వేగ హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా, ఇలా రా ఉద్వేగ, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ హాల్లోకి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు విజయభాస్కర్. ఆమెకేం అర్థం కాలేదు. అక్కడ ఆమెకు ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కన సూర్యదేవమ్మ, భైరవి, స్వర్ణ ఉన్నారు. విజయభాస్కర్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఉద్వేగ. ఇతని పేరు సందీప్. వీళ్ళ నాన్నగారు నేను ఒకే ఆఫీస్లో పనిచేశాము. నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ. సందీప్ది వాళ్ళ నాన్నగారిలాగే కష్టపడే తత్వం. అందుకే నేను ఇవ్వాలనుకుంటున్నాము. కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు అన్నాడు. ఉద్వేగ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళగానే విజయభాస్కర్ సందీప్ వైపు చూసి, ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను సందీప్ అంటూ అతన్ని పంపించాడు. సందీప్ వెళ్ళగానే భైరవి కూతురు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నాడు అబ్బాయి ఉద్వేగ చూసావుగా అంది. ఆ చూశాను, నీ మొహంలా ఉన్నాడు. అసలు ఎవరిని అడిగి సంబంధం తీసుకొచ్చారు నాకు? నాతో ఒక మాట చెప్పాలని మీకు తెలీదా? ఇలాగే నా కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసేది. నీ వాళ్ళకని చూస్తుంటే ఏదో కన్నాను కాబట్టి వదిలించుకోవాలని చూస్తున్నట్టుంది. నేను నీ తమ్ముడు కూతురు అనుకుంటున్నావా? ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవటానికి అంది. మా తమ్ముడు కూతురికి నీకు పోలికేంటి? అది నీలాగా పెద్దవాళ్ల మాట వినకుండా ఉంటుందా? ఎప్పుడు చూసినా వాళ్లను వీళ్లను అనటమే కానీ నువ్వేమిటో నీకు తెలుసుకోవాలని లేదు. ఈ పెళ్లి చేసుకో, సుఖపడతావు అంది భైరవి. నిన్ను చంపేస్తా ఇంకోసారి ఈ మాట అన్నామంటే. ఈసారి హైదరాబాద్ వెళ్తే ఇంకొస్తానేమో చూడు. ఇక్కడికి రాబట్టేగా మీరంతా నాతో ఇలా ఆడుకునేది? అసలు నన్నేమనుకుంటున్నారే? వాడి మొహం చూసావా ఎట్లా ఉన్నాడో? సందీప్ అట సందీప్. నువ్వు చెప్పే అబద్ధాలకు, నువ్వు ఆడే నాటకాలకు సందీప్ లాంటి వాళ్ళైతేనే తట్టుకుంటారు. లేకుంటే నిన్నెవరు భరిస్తారు అంది భైరవి. అబద్ధాలేంటే అబద్ధాలు? నీకేమైనా ఆటగా ఉందా? అసలు మీరెవరే నన్ను అలాంటి వాడికి పెళ్లి చేయడానికి? నాకు తెలీదా ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలో? అరిచింది. నిన్నెవరే పెళ్లి చేసుకునేది? నోరు తెరిస్తే ఒక అబద్ధం, మూస్తే ఒక అబద్ధం అంది భైరవి. ఊరికే అబద్ధం అబద్ధం అని అంటున్నావు కదా, నేనేం చేశాను? నువ్వు రమ్మంటేనే కదా వచ్చి ఎగ్జామ్ రాశాను. నాకు చెప్పకుండా సందీప్ గడికి చూపిస్తారా నన్ను? ఏం ఎగ్జామ్స్ రాసావు నువ్వు? దొంగ ఎగ్జామ్స్ రాసావు. నువ్వు వేసుకున్న డ్రెస్ వెనకాల నేను చూడలేదు అనుకున్నావా? నువ్వు ఎగ్జామ్స్ రాయటానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఏంటబ్బా ఇంత సైలెంట్గా ఉంది అని. ఇలాంటివేవో చేస్తావని ముందే ఊహించాను. మనిషివి మారినట్లు బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. ఇక నీ బుద్ధి మారదని తెలిసే మామయ్య నేను కలిసి నీకు సంబంధం తీసుకొచ్చాం అంది భైరవి. తీసుకొచ్చారులే పెద్ద ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకొచ్చినట్టు వెటకారంగా అంది ఉద్వేగ. ఆ మాటల్ని విజయభాస్కర్ విన్నాడు. వెంటనే లోపలికొచ్చాడు. తండ్రి లేని పిల్లను గాలికి వదిలేశావని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు అలా మొండికేసి వాళ్ళ మాటల్ని నిజం చేస్తున్నావు. మీ అమ్మ వలన ఇప్పటికే మా నాన్నగారు సంపాదించుకున్న పరువు మొత్తం పోయింది. ఇప్పుడు నువ్వు నా పరువు తీస్తావా అన్నాడు నెమ్మదిగా. అంత పరువు లేని పనులు నేనేమీ చెయ్యలేదు. అంత పెద్ద మాటలు మాట్లాడకండి మావయ్య అంది. ఇవి మాటలు కావు, వాస్తవాలు. మీ అమ్మకు కూడా మా నాన్నగారు మంచి సంబంధమే తెచ్చి చేశారు. ఆమె కూడా నీలాగే పిచ్చి పిచ్చి కలలు కని జీవితాన్ని గాల్లో పెట్టిన దీపంలా చేసుకుంది. మీ అమ్మ వలన మీ నాన్నగారి తరపున చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అమ్మకి ఎంతో నచ్చ చెప్పాము మీ నాన్న దగ్గరికి వెళ్ళమని. వెళ్ళనని మొండికేసింది. దానివల్లనే మీ నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. అది విని భైరవి ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చేమి లాభం అన్నట్లుగా అక్క వంక ఒకసారి చూసి విజయభాస్కర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తల్లి ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఉద్వేగకు. ఏడోకమ్మా అంటూ పక్కన కూర్చుంది. ఎంత ఏడ్చి ఏం లాభం, నువ్వేమన్నా మారుతావా అంది భైరవి కళ్ళు తుడుచుకుంటూ. ఉద్వేగ మాట్లాడలేదు. నిజం చెప్పమ్మా ఉద్వేగ, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంది భైరవి. ఉన్నారు. ఉంటే మీరేమైనా పెళ్లి చేస్తారా? చేస్తామమ్మా, ఎవరో చెప్పు. ఇంకా అంత దూరం రాలేదు కానీ నేను అతని తప్ప ఇంకెవరిని చేసుకోను అంది. ఎవరమ్మా అతను? నీ చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత. కాదులే, ఎప్పుడు నువ్వు ఆ ప్రశాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటావు. మరి ఇంకెవరు? నాకెందుకో పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలను చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. లేదమ్మా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్తాను అంటూ లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకుంది.
అందరూ చూస్తుండగానే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఉద్వేగ. ఉద్వేగ హాస్టల్కి వెళ్ళేసరికి అద్భుత హాస్టల్లో లేదు. తన పెళ్లి చూపుల కోసం మందమర్రి వెళ్ళింది. పీజీ అమ్మాయిలు అద్భుత గురించి మాట్లాడుకుంటుంటే ఆసక్తిగా వినసాగింది. వాళ్లల్లో ఒక అమ్మాయి మౌనంగా ఉన్న ఉద్వేగ వైపు చూసి, మీ ఫ్రెండ్ అద్భుతకు పెళ్లి చూపులు జరిగాయి తెలుసా అంది. పెళ్లి చూపులా? దానిక? అవును, అందుకే ఇంటికెళ్ళింది. పెళ్లి కొడుకు ఎవరంట? మందమర్రిలో వ్యవసాయం చేసుకునేవాడేనా? వాళ్ళ నాన్న చేసేది కూడా వ్యవసాయమేగా, అందుకే వ్యవసాయం చేసుకునేవాడినే చూసుంటాడు. అయినా దానికి ఈ సంబంధం రావటమే గొప్ప అంది ఎగతాళిగా. పీజీ అమ్మాయిలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మరి నీ పెళ్ళెప్పుడు ఉద్వేగా? మీ ఫ్రెండ్ పెళ్ళి అయిపోతుందిగా అన్నారు. మా నాన్న వాళ్ళ నాన్నలాగా అల్లాటప్ప సంబంధాలు తీసుకురాడు. నన్ను చేసుకునేవాడికి ఒక రేంజ్ ఉండాలని చూస్తాడు అంది. అన్న వెంటనే ఇక ఆలస్యం చేయకుండా నీరజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. వెంటనే అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి నీరజ్కి ఫోన్ చేసింది. అతను మామూలుగానే మాట్లాడాడు. ఉద్వేగకు అది నచ్చలేదు. అందుకే గుర్తు చేస్తూ, గిఫ్ట్ బాగుందా అడిగింది. నా మనసులో ఉన్నదే నాకు ఇచ్చావు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించింది నువ్వు నా కోసమే పుట్టావని. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, మంచి హైటు మంచి రంగు ఉండే కోడల్ని తీసుకురా నీరజ్ అని. అమ్మ కోరికకు తగినట్టే ఉన్నావనిపించింది. నిజానికి నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చేంతవరకు నేను నీ మనసులో ఉన్నానో లేదో నన్న సందేహం ఉండేది. ఇప్పుడు అది క్లియర్ అయింది. నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు నీరజ్. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా ఇంట్లో ఒప్పించాలి కదా. ఈ రాత్రికే ఇంటికి కాల్ చేసి ఏ విషయం చెప్తాను? ఏ విషయం అంటే ఎస్ అని చెప్తావా నో అని చెప్తావా అన్నాడు. ఎస్ అనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా, నో అని ఎందుకు చెప్తాను? నాకు మాత్రం నాకేం కావాలో తెలియదా? నన్ను కావాలని కోరుకుంటున్న మిమ్మల్ని నేనెందుకు వదులుకుంటాను? ఈ ఉద్వేగను మీరెప్పుడు మరీ అంత తక్కువ అంచనా వేయకండి అంది. నో నో, అలా ఎప్పుడూ వేయను. ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు అన్నాడు. మరి మీ ఇంట్లో వాళ్ళతో అడిగింది. మా అమ్మ నాన్నలకు నేను ఎంత చెప్తే అంత. ఆల్రెడీ నీ గురించి చెప్పేశాను, వాళ్ళు నా ఇష్టానికే వదిలేశారు, విని సంతోషించారు. నువ్వు వస్తానంటే ఈరోజు ఈవినింగ్ నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మ నాన్నలకు పరిచయం చేస్తా అన్నాడు. తప్పకుండా వస్తాను అంటూ కాల్ కట్ చేసింది. రెండవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.